అందరికి నమస్కారం. వెల్కమ్ టు పుష్పక విమానం. కృష్ణార్జున యుద్ధంలో అర్జునుడు వారి తెలిసిపోతుంది, గడ్డం తీసుకుంటారు, ఆ సంభ్రమాలతో అవుట్ ఫ్రేమ్ వెళ్తుంది ఈ షాట్ లో. నెక్స్ట్ షాట్ కెమెరా బ్యాక్ మీద కెమెరా ఇక్కడ నుంచి మామూలుగా వెళ్ళిపోయి అలా మందిరంలోకి వెళ్ళిపోతుంది. అంతా లైట్ అప్ చేశారు, టేక్ చేద్దాం అన్నారు కేవీరెడ్డి గారు. అలాగే అన్నారు ఆమె. అలాగ బ్యాక్ మీద కెమెరా వెళ్తూ వెళ్తూ లాస్ట్ అలా తిరిగి ఒకసారి చూసి వెళ్ళిపోయింది. అది ఉంది షాట్ లో. వెంటనే కేవీరెడ్డి గారు చాలా హ్యాపీగా ఉన్నారు, అమ్మా నాకు అసలు తట్టలేదు ఉరికని వెళ్ళిపోవాలనుకున్నాను, అలా ఒక్కసారి తిరిగేటప్పుడు ఎంతో యాడ్ అయ్యింది, చాలా థ్యాంక్స్, మంచి ఐడియా వచ్చింది అన్నారు. నేను అందుకు తిరగలేదండి, ఎవరైనా డ్యూప్ అనుకుంటారో అని తిరిగానండి. అప్పుడు అర్థం అయింది, అంటే తమిళ ఇండస్ట్రీలో ఒక బ్యాక్ షాట్ ఏదైనా వస్తే డూపులు వేసేవాళ్ళు, వీళ్ళ కాల్ షీట్లు దొరక్క. తెలుగు ఇండస్ట్రీలో లేదు అది. నీవు చెంతను అది వదిలిపెట్టి మనసు పరిమళం చేశారు. కానీ కేవీరెడ్డి గారికి ఆ ట్యూన్ మీద మోజు, బాగుంది బాగుంది అన్నాడుగా. అప్పుడు సడన్ గా గుర్తొచ్చి ఈ స్లో ట్యూను ఎస్వరలక్ష్మి గారు ఉన్నారు గనక సత్యభామగా, ఆమె చాలా బాగా పాడుతుంది గనక ఆమెకు ఒక పాట గనక పెడితే బాగుంటుందని ఆమె సుభద్రను వాళ్ళ అత్తవారింటికి పంపించేటప్పుడు వేయి శుభములు అదేటి ఏదేమో ఒకసారి ఎస్వరలక్ష్మి గారి గొంతులో ఒకసారి పాడమ్మా. వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా, వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా, ప్రాణ పదముగా పిలుచుకుంటిమి నిన్ను మరువగా లేములే. ఇందులో మెయిన్ పింగళి నాగేంద్రరావు గారు ఏంటంటే పాటలు వేరే మాటలు వేరే కాదు, మాటలు ఆయనే పాటలు, ఎందుకని అన్ని పాటలు అన్ని మాటలు కరెక్ట్గా సందర్భోచితంగా ఉంటుంది. అది పింగళి నాగేంద్రరావు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్స్. కృష్ణుడికి ఒక ఫ్రెండ్, మామూలుగా కామెడియన్ ఫ్రెండ్ రామలింగయ్య గారు వేశారు. స్వామీజీ వచ్చారు అని చెప్పి ఒక ఆయన బలరాముడికి వచ్చి చెప్పాల, ఒక సుఖానంద స్వామి నిత్యానంద స్వామి ఏవో పింగళి నాగేంద్రరావు పెట్టారు. నాకు ఏది అంత నచ్చలే. నేను ఒకరోజు నాగేంద్రరావు గారు చెప్పా, సార్ ఒక పేరు ఒకటి వచ్చింది అజిబీ దఫపా విశ్వేశ్వరకి స్వామి అన్నారు, అదే అదే సంబంధం ఏమిట కాదు సార్, అర్జునుడు జిష్ణు ఆయనకు 10 పేర్లు, జిష్ణు అజిబీ భీభత్సుడు దఫప ధనంజయుడు పల్గుడు పాల్గొడు అవునే విశ్వేశ్వరకి విజయుడు శ్వేతవాహనుడు విశ్వేశ్వరకి సవ్యసాచి కిరీటి. ఈ 10 పేర్లు ఫస్ట్ అక్షరం తీసి ఒక తమాషగా చేసేవాడు. చూస్తే అప్పుడు అర్జునుడు కేవీరెడ్డి గారు ఏంటంటే ఏదైనా కనుక చెప్తే అంటారు, నాతో చెప్పారు బాగుందని నాగిరెడ్డి గారికి చక్రపాటికి మా శ్రీనివాసరావు బలెట్ అంతా మంచిగా ఎదురుగా పొగడకూడదు, పొగిడితే ఏమవుతాడు. కానీ అదన్నీ బయట వాళ్ళకి చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు, సామాన్యులకు కాదు వాళ్ళకు వీళ్ళ కథకి చెప్పేవాళ్ళు. బ్రహ్మచారి ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున ఫల్గుణ పార్థ వగేరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుచ్చి పిలుచుకోవడానికి వీలుగా అజభి దఫప విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. అలిగితిబా సఖీ ప్రియలో ప్లేబ్యాక్ చెడిపోయింది. రామారావు గారికి ఒక ఐడియా వచ్చింది, ఒక పని చేద్దాం, ఈ లోపల మన శ్రీనివాసరావు గారు పాడతారు, నేను లిప్ మూమెంట్ ఇస్తాను టేక్ చేద్దాం. నేను పాడాను, వెంటనే వెళ్ళి స్ట్రైట్ ప్రింట్ చేశారు, తీసుకొచ్చారు, పర్ఫెక్ట్ సింక్. తర్వాత సంవత్సరాలు అయిన తర్వాత రామారావు గారికి విశ్వామిత్ర చేస్తున్నారు, అక్కడ ప్లేబ్యాక్ చెడిపోయింది. అప్పుడు మన కేవీ రావు గారిని అశ్వత్ అప్పుడు కేవీరావు గారు పిలిచి లోగడ శ్రీకృష్ణార్జున యుద్ధం సమయంలో ఇదే విధంగా ప్లేబ్యాక్ చెడిపోయింది, అప్పుడు సింగీతం శ్రీనివాసరావు ప్లేబ్యాక్ వేస్తే నేను లిప్పు పెట్టాను పర్ఫెక్ట్ సింక్ అయింది ఆయన ఆయనతో చెప్పారట. అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత రామారావు గారు ఇంకా అది గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు అలిగితి వాసాంగ్ లో రామారావు గారిని అదే కృష్ణుడిని కాలుతో పాదంతో ఆవిడ కిరీటం పడిపోతుంది, కృష్ణుడు కాలు తను కిరీటం కాలుతో తంతున్నట్టు ఒక సత్యభామ లాంటి ఆవిడ
ఒక రామారావు గారిని కాలుతో తంతున్న ఒక ఎస్ వరలక్ష్మి. కానీ మెయిన్ డిస్కషన్, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వరలక్ష్మి గారు ఆ షాట్ చేయనని. ఓహో, అదే అదే నేను అడిగేది. ఎందుకంటే నేను ఆయన కాలుతో తన్నాను కాదు, ఆయన రామారావు చేస్తే కిరీటాన్ని అయ్యాడు. అది నాటకం, నువ్వు సత్యభామవి అని చెప్తే నువ్వు వరలక్ష్మి కాదు, ఆయన రామారావు కాదు, ఆయన కృష్ణుడు, నువ్వు సత్యభామ. అప్పుడు ఆమెను కన్విన్స్ చేయడం అది వరలక్ష్మి అంటే ఏమిటి అని ఆయన ఏదో కన్నా నేనే రాణిని అయితే ఎలా చేసినారు, వాళ్ళు చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు వేపారు అని అంటుగా అయితే నేను ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఒక ఫీలింగ్ తెచ్చి నన్ను భవదీయ దాసుని మనోబునెయ్యపుకింత భూని తాచిన అది నాకు మన్ననయ. ఇందులో ఏమిటంటే అరాళ కుంతలాని చివరికి అంటే వంకర బుద్ధి ఉన్నదానా అని ఒక ధ్వని కృష్ణుడు. అది నేను రామారావు గారిని ఊహించుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఆ ఫింగర్ అలాగని ఆయన ఊహించుకొని నేను కంపోజ్ చేశా. ఇది కేవీరో ఇది చాలా బాగుంది అని పెట్టారు. రికార్డింగ్ అప్పుడు పెండాల నాగేశ్వరరావు అది మర్చిపోయారు, కేవీరెడ్డి గారు మర్చిపోయారు. నాకు జ్ఞాపకం ఉంది చెప్పడానికి భయం. అల్కమానవు గదాయికనైనా అరాళకుంతలా అరాళకుంతలా. రికార్డ్ అయిపోయింది వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే సడన్ గా కేవీరెడ్డి గారికి జ్ఞాపకం వచ్చింది, అవును రామారావు గారికి ఆ ఫిగర్ అలా అంటూ అరాళకుంతలా అని చెప్పారు కదా, ఏమైంది నాకు గుర్తుంది సార్. ఆ రోజు నన్ను కేవీరెడ్డి గారు కోపడ్డతో ఈ రోజు కోపడ్డ అరాళకుంతలా అరాళకుంతలా. తర్వాత అల్లు రామలింగయ్య గారి అయిన తర్వాత అక్కడ సుభద్రా చెలికెత్తే వీళ్ళ చెలికెత్తే వాళ్ళు రెగ్యులర్ కాంబినేషన్, వీళ్ళ అసిస్టెంట్ వీళ్ళ అసిస్టెంట్ ఒక రొమాంటిక్ మాట్లాడేది ఒక ఒక పద్ధతి, ఆచారం పద్ధతి. పెళ్లినాటి ప్రమాణాలు పిక్చర్లో ఈయన చాలా సీరియస్ పర్సన్ నాగేశ్వరరావు. రాజసులోచన దీనికి వస్తుంది, ఈయన మేనేజర్ అండ్ సెక్రటరీ వచ్చి అక్కడ నిలబడుతుంది, అలా చూస్తుంటుంది. ఏం అలా చూస్తావు నువ్వు మనోనిగ్రహం గురించి మాట్లాడతాడు నాగేశ్వరరావు రాజసులోచన చెప్తే. మనోనిగ్రహం అంటే నువ్వు ఎప్పుడు నీ మనస్సు ఇక్కడే ఉండాలంట, అది ఇక్కడ ఉండడం లేదంటే మీ మీద పడుతుంది అండి అంటుంది. ఇది మొత్తం సీన్ రాసుకుని అప్పుడు టైమింగ్ చేసేవాళ్ళం. టైమింగ్ చేస్తే ఎక్కువ కనుక ఫుటేజ్ చూస్తే షూట్ చేసేవాళ్ళం కాదు, ఎంత కావాలో అంత షూట్ చేసేది, నో వేస్టేజ్. సో ఆ ఎక్కువ ఫుటేజ్ వచ్చిన దాంట్లో ఈ సీన్ ఒకటి, ఇది తీసేసాం. ఆ సీన్ థాట్ బాగుంది, అది ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ థాట్ సీన్ని పాటగా మార్చి ఇక్కడ పెట్టాం. కానీ ఇందులో ఏంటంటే పాట కామెడీ పాట అని నేను రామలింగయ్య గారికి ఒక 15 రోజులు వాళ్ళ ఇంట్లో వెళ్ళి రిహార్సల్స్ ఇచ్చాను. కానీ మనసు పరిమళించని అలిగి తివాసకి ఇవన్నీ పాటలు ఉండగా ఇది ఒక పాటగా వాళ్ళు పెండ్యాల నాగేశ్వరరావు కానీ ఎవరు అనుకోలే, అప్పుడు ఎవరు అనుకోలే. కలకత్తాకు పంపిస్తారు గ్రామ్ఫోన్ రికార్డ్ చేయడానికి, అక్కడ ప్రింట్ అయ్యి గ్రామ్ఫోన్స్ అయ్యి అన్ని పాటలు పంపించారు. అది అంచెలంచెలు పంపించలే. పిక్చర్ రిలీజ్ అయింది, పిక్చర్ రిలీజ్ ఈ హిట్ అయింది పిక్చర్ ఓపెన్ హిటే. అనుకోలేదు అది ఎంత పెద్ద హిట్ అవుతుంది ఫస్ట్ లో. అప్పుడు మళ్ళా కలకత్తా వాళ్ళకు పంపించి అప్పుడు ఫ్లైట్ కదా ట్రైన్లో ఎవరో వెళ్ళి అర్జెంటుగా వేసి అది కూడా ఇంక్లూడ్ చేసి అది ఇంకొక బ్యాచ్ ఒక 1 వీక్ 10 డేస్ అయింది రావడానికి. సో తర్వాత ఇంక్లూడ్ చేసిన పాట అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని, కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. చాలదా ఈ పూజ, చాలదా ఈ పూజ దేవి ఆ సాంగ్ సార్ నాకు అది భలే ఇష్టం. నాగేశ్వరరావు గారు అభినయం అంతా అందులో ఉంటుందండి యాక్చువల్ గా. ఎందుకంటే అప్పటికి కన్ను కొడతాం గానీ ఇలా చుట్టం ఇలా ఉలిక్కి పడుతూ మళ్ళీ అలా చుట్టాలి ఇవన్నీ ఉంటే ఆయన చేసిన చేష్టలన్నీ యూత్ టిక్లిష్ చేష్టలని చేసేవారండి ఆయన. ఇవన్నీ ఆయనకి ఏమన్నా పశుమతి కృష్ణమూర్తి గారు చెప్పారు ఈ కన్ను ఇలా ఆయన ఓన్ చేసుకున్నారు నాగేశ్వరరావు కంపోజింగ్ అప్పుడే. ఇప్పుడు ఆ రోజు కంపోజింగ్ అప్పుడు కూడా నాగేశ్వరరావు వచ్చేవారు, ఆ రోజు కంపోజింగ్ అప్పుడే ఇవన్నీ సెటిల్డ్. ఓహో ఓకే, మైండ్ లోకి ఎక్కిపోతుంది కదా. అవునంతే కదా. చాలదారి పూజ దేవి, చాలదారి కొలువు దేవి,
నీ భక్తునింత నిరాదరణ చేయనేలాదాయి పూజ దేవి. శ్రీకృష్ణార్జున యుద్ధంలో టెక్నికల్ పార్ట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సార్. ఎందుకంటే మాయాబజార్ లో ట్రిక్స్ ఉన్నాయి, ఇందులో కమల్ ఘోష్ ట్రిక్స్ చేసేవాళ్ళు కాదు, రవికాంత్ నగ్గా ఇచ్చి పిలిచాం దీనికి. ట్రిక్స్ ఈ రోజు స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఏ రోజైనా, ఆ రోజు ఆప్టికల్ గా చేసేవాళ్ళు, ఈ రోజు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఏ రోజైనా అవి చేసేవాళ్ళకు ఉండవలసింది ఏమిటంటే ఆ కరెక్ట్ గా ఆన్స్పుట్ కొన్ని ఎలా ఐడియాసు రవికాంత్ నగ్గాకి స్ఫురిస్తుంది అనేది ఒకటి. ఒక ఖండవన దహనం కృష్ణార్జునులు వచ్చి సేవ చేస్తుంటారు, బాణాలు వస్తుంటారు, ఇంద్రుడు అక్కడ వర్షం కురిపిస్తుంటే వర్షం పడకుండా అక్కడ ఒక పందిరి కట్టారు కృష్ణార్జునులు బాణాలతో. సో ఒక బాణం ఒక బాణం ఒక బాణం ఆ రోజులకు తట ఒక గ్లాస్ మీద పెట్టి బాణాలు చేయడం చేయాలి. ఇది ట్రిక్ ఆ రోజు ఆప్టికల్ ఆ రోజున్న మాకుండే ఫెసిలిటీస్ చేసింది. తోట వెంకటేశ్వరరావు గారు, గోఖలే గారు ఆర్డర్, తోట వెంకటేశ్వరరావు ఇది ఇన్ఛార్జ్. వెళ్ళి బాణాలు కార్పెంటరీ గారు ఇచ్చాం, ఒక 8 అంగుళాలు పొడవు, దానికి ఒక కార్నర్ అది పెట్టడం. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 20 బాణాలు చేసాం. ఏమైనా అవి టెస్ట్ చేయాలి కదా ఆ రోజు అంతా, అవి బ్లాక్ వైర్స్ అంత కట్టి ఫ్రేమ్లో పెట్టి స్క్రీన్లో చూసాం. ఒక షాక్, మహాఘోరంగా ఉంది. ఎందుకంటే నేకెడ్ ఐలో చిన్న సైజులో తెలియలే, ప్రొజెక్ట్ ఎవరికి అంత వంకర టింకర్లే ఉన్నాయి, మొత్తం షాక్ అయ్యాం. ఎలాగా అని, ఎన్ని బాణాలు కావాలి? ఒక 10,000 బాణాలు కావాలి. 20 ప్రకారం బాగా చేస్తేనే ఇది మొత్తం 1-2 సంవత్సరాలు బాణాలు చేయడంతోనే ప్రొడక్షన్ సరిపోతుంది. ఇది ఎట్లాగా అనుకుంటున్న ఆశయంలో రవికాంత్ గారి కేఎల్ రెడ్డి గారు అంతా కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నాం. అప్పుడు ఆయన స్ట్రాతో కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఈ స్ట్రా ఎలా ఉంటుంది? ఈ స్ట్రాను మనం బాణం చేస్తే అన్నాడు. దానికి ఒక కార్నర్ అంతే, స్ట్రా మిషన్ మేడ్, అది ఎన్న వస్తుంది? నెక్స్ట్ డే 2 లారీలు స్ట్రా 10,000 కాదు 20,000 అదే వచ్చేస్తుంది. ఆ స్ట్రా ఉంది, నెక్స్ట్ డే స్మాల్ ఇవి మాత్రం చేసేసారు ఆ బాణాలతో, విదిన్ 3 డేస్ ఇట్స్ ఓవర్. ఎందుకు చెప్పండి, రవికాంత్ నాగేజ్ ఆ సద్యస్ఫూర్తి అంటారు అప్పటికి, ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేయగలం. స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఏమిటి అకాల ప్రళయం? ఇది ప్రళయం కాదు ధర్మనందన, విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి. సార్ ఈ సినిమాలో ఇంకొక పాట గురించి కూడా మాట్లాడుకుందాం సార్. అన్ని మంచి శకునములే, చెప్తాను. అన్ని మంచి శకునములే, కోరిక తీరేది వినలే. అన్ని మంచి శకునములే, కోరిక తీరేది వినలే. మనసున మంగళ వాక్య మహామోగలే. బలరాముడు సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి చేయాలనుకుంటున్న సమయంలో అది ఒప్పుకుంటే ఈమెకు కోపం వచ్చి ఆ ఫ్లవర్ వాజ్ ఏదో చేస్తుంది, వామని కనబడుతుంది, కోపాన్ని ప్రదర్శించడం అన్నమాట. అప్పుడు కృష్ణుడు నీ అభయం ఇస్తాడు, నీకెందుకు, నువ్వు ఎవరినైతే కోరుకున్నావో, ఎవరినైతే ప్రేమిస్తున్నావో అతనికే నిన్ను పెళ్లి చేసుకుని చేస్తాను అంటే, కృష్ణుడు లాంటి వాడు మాట చెప్పిన తర్వాత ఆమె రియాక్షను పాట. సో అన్ని మంచి శకునములు అంతే జీవిలే. సో ఇంతకంటే నాకు ఇంకే అక్కర్లేదు, అది ఒక పాయింట్. ఇక ఆ కేవీ రెడ్డి గారు పింగళగారు ఆ కాంబినేషన్లో వాడు అభిమన్యుడిని మాయాబజార్లో ఇంట్రడ్యూస్ చేయడం కూడా, ఆ ప్రియదర్శన్ అలా చేసినప్పుడు నీవే నాన్నను తల్లిచ్చినది పాడతాడు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా ఈ దీవెన అయిన తర్వాత ఆయనకు ఒక శకునం వచ్చిందంటే ఇదే శకునం ఆయన కూడా కది ఏదో ఒక కుడి కన్నదిరే కుడి బుధమదిరి ఒక ఎమోషనల్ లింక్ తో అర్జునుడిని ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఈ పాటలో. కోరిన చెలి నన్ను తల చెనులే,
చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచనులే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే మనసున మంగళవాజమహామ్రోగిలే. సార్ ఎన్ని రోజులు చేస్తుంటారు సార్ కృష్ణార్జున యుద్ధాన్ని? 60 రోజులు. 60 రోజులు కృష్ణార్జున యుద్ధం స్త్రీ చూశాం ఫస్ట్ చెప్పాను కదా, ఇన్స్పిరేషన్ సీతారాం గారి స్త్రీని గురించి ఒక మాట చెప్పాలి. మరికి కృష్ణార్జునకు సంబంధం లేకపోయినా ఆ కనెక్షన్ సీతారాం గారు కలుగుతారు. ఒరిజినల్గా స్త్రీని దుష్యంతుడు రామారావు గారికి అలాగా వైజయంతిమాల శకుంతలగా పెట్టించి చేయాలనుకున్నారు సీతారాం గారు. అప్పుడు పూర్ణ చంద్రరావు గారు విజయ డిస్ట్రిబ్యూటర్స్, ఆయన అన్ని సీతారాం పిక్చర్స్ ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసేది ఇక్కడ. సో అప్పుడు ఆయన సీతారాం గారితో బాగా పరిచయం. వీరి గారికి ఈ రకంగా చేశామంటే తెలుగు వర్షన్ కూడా ఒకటి చేయండి, నేను టోటల్గా ఫైనాన్స్ చేస్తానన్నారు. సరే ఒప్పుకున్నారు. తర్వాత ఏమనుకున్నారు, సాంతారం తత్వానికి ఎట్లా ఉండాలంటే ఆర్టిస్టు 6 మాసాలు అంటే 6 మాసాలు, 1 ఇయర్ అంటే 1 ఇయర్, 1.5 ఇయర్స్, అలా యూనిట్ లాగా వస్తుండాలి. లేకపోతే ఆయన మైండ్కు కుదరదు. రామారావు గారు ఒకవేళ ఒప్పుకోవచ్చు, వైజయంతిమాల ఒప్పుకోవచ్చు, ఎలా చేయొచ్చు ఏమనుకున్నారేమో అది క్యాన్సిల్ అయిపోయింది. చివరకు సంధ్య శకుంతల ఆయనకు అన్ని త్రూ అవుట్ వర్క్ చేస్తుంది, ఆయన భార్య ఆయన సంధ్య శకుంతలగా వేసి, ఆయనకి అప్పటికి 60 ఏళ్ళు, ఎక్కడో చదివాట దుష్యంతుడికి 60 ఏళ్ళు అని, అయితే నేనే వేస్తానన్నారు ఆయన వేసేసారు. అద్భుతమైన పిక్చర్. అందులో చివరికి ఆ రథంలో శకుంతలను వెతుక్కుంటూ దుష్యంతుడు వెళ్తాడు. ఆ రథానికి 3 గుర్రాలు, ఆయనకు బేసి గుర్రాలు చాలా శ్రేష్టం. మేము 2 గుర్రాలు పెట్టాం కృష్ణాచతులో, 2, 4 సాధారణం, కానీ బేసి సూర్యుడికి 7 గుర్రాలు, అందుకనే చాలా శ్రేష్టం అది. ఆ 3 గుర్రాలు చారియట్ ప్రాక్టీస్ చేసి కొల్లాపూర్లో, అక్కడ కొల్లాపూర్ బాగుంది బొమ్మలే చేసి, అక్కడి నుంచి కులుమలానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ అద్భుతంగా చేసినటువంటి గుర్రాలు ఆ టెంపరరీ చేయలే, 1 మంత్ యూనిట్ను అలాగ ఉన్నారు ఒక్క షాట్ తీరారు. అప్పుడు తిరిగి వచ్చి ఆయన వదిలిపెట్టలేదు కావాలని, ఆ నెక్స్ట్ ఈ 3 గుర్రాలను రథాన్ని డిజైనర్స్ ముందర పంపించాడు. ఆ టెంపరేచర్లో ట్రైనింగ్ ఇవ్వనమాడు. ఆ ట్రైనింగ్ ఈ టెంపరేచర్ ఇచ్చి గుర్రాలు ఇప్పుడు ఓకే రథాలను తోలుతున్నాయని చెప్పి అన్న తర్వాత, పులి చేస్తున్న తర్వాత అప్పుడు యూనిట్ తీసుకుని ఆ షార్ట్ అనేది యూ సీ ద షార్ట్స్ బాబా. అది ఆయన డెడికేషన్. దీనికి పెద్ద ఆర్టిస్టులు పెట్టుకుంటే కాదు, ఎప్పుడు రమ్మంటే గుర్రాలను బట్టి పోవాలి అందరూ. ఈ సందర్భంగా ఒక డౌట్ సార్, అంటే ఈ సినిమాని కేవీ రెడ్డి గారు సొంత సినిమాగా జయంతి పిక్చర్స్ మీద తీద్దాం అనుకున్నప్పుడు శ్రీకృష్ణార్జున దాన్ని, అవును, ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగానే కథ ఏమనుకోకుండా రామారావు గారు నాగేశ్వరరావు గారు అని ఫిక్స్ అయ్యి ఫస్ట్ నాగేశ్వరరావును పిలిచి కేవీ రెడ్డి గారు కృష్ణుడి కింద మీరు వేయండి, అర్జునుడి కింద రామారావు గారు అనుకుంటున్నాను అని అన్నప్పుడు నేను అబ్జెక్ట్ చెప్పాను. ఎందుకంటే కేవీ రెడ్డి గారు ఆలోచన కరెక్ట్, ఆయన అనుకున్న దర్శకుడిగా ఆలోచన ఏంటంటే కృష్ణుడిగా నన్నును రామారావు గారు అర్జునుడి కింద వచ్చారు, కానీ అప్పటికే రామారావు గారు కృష్ణుడిగా చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను అలాంటి క్యారెక్టర్ వేయడం తప్పు, నేను అర్జునుడు వేస్తాను. అజాన బాహుడు లాగా ఆయన అంతగా అనిపించకపోయినా అభినయంతో నేను దాన్ని యూత్ను ఆకట్టుకోగలను. ఒక డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్యన, ఈ నా ఆలోచన వచ్చిన వెంటనే కేవీ రెడ్డి గారు నేను రామారావు గారికి చెప్తే రామారావు గారు కూడా ఇంకేమనుకుండా ఓకే చేశారని నాగేశ్వరరావు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరి మధ్య ఏం మాట తెలీదు. ఆగు వరకు కృష్ణార్జున యుద్ధం అని గయోపాకం అనుకున్న తర్వాత రామారావు గారు నాగేశ్వరరావు గారు అని నిర్ణయం చేసి ఇద్దరు దగ్గర, కాకపోతే డిస్కషన్ లో ఏది వేస్తే ఏది అని చెప్పి డిస్కషన్ లో మీరు ఇదే వేస్తుంది అనేది జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇదే డిసైడ్ చేసింది, డిసైడ్ చేసి నేను వెళ్తున్నాను ఆయన ఒక్కడే వెళ్ళాడు. ముందర అది గనక సెటిల్ చేస్తే మనం స్క్రీన్ ప్లే రాదు అంతే కదండి. కాకపోతే నాకు కేవీ రెడ్డి గారు నాకు చెప్పలేదు, కానీ నాగేశ్వరరావు వాళ్ళు ఎవరు చెప్పినట్టు ఒక నాగేశ్వరరావు గారికి అసలు అర్జునుడు గారు నేను తగుదానని కేవీ రెడ్డి గారిని అడిగానని ఆయన చెప్పి, అసలు రొమాంటిక్ సీడ్ అంతా నాగేశ్వర ఆయనకు ఒక అలిగితే తప్ప ఏమి లేదు. అవతార పురుషుడిగా అతను సరిపోయాడు, కానీ ధర్మం అర్జునుడి సైడ్, అర్జునుడి సైడ్ ఉంది, రొమాంటిక్ యాంగిల్ అంతా ఉంది, రియల్ హీరో ఇది ఆయన అని చెప్పి ఆయన కన్విన్స్ చేశాడని చెప్పి అని చెప్పారు. శుభ సూచకము సుభద్ర, శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటి ఏ పరమ ధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్ట దిక్కులు, సూర్య చంద్రులు, పంచభూతములు, పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక.
సార్ అసలు శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా పేరులోనే అసలు ఆ యుద్ధమే దీనికి మెయిన్ సినిమా మొత్తానికి కూడా ఆ పతాక సన్నివేశాల్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ గారు ఇటు ఏఎన్ఆర్ గారి పద్యాలతో మాటకు మాట లాగా ఉంటుంది అన్నమాట అది దాని గురించి ఒకసారి చెప్తారా ఇది గయోపక్షంలో ఉంది ఆ పద్యాలు ఒక రైట్ దొరక పింగళ నాగేంద్రరావు రాశారు దానికి అనుకూల అదే టైప్ లో అదే ప్యారలల్ గా రాశారు అంత ఎఫెక్టివ్ గా కానీ ఒరిజినల్ గయోపాఖ్యానం పద్యాలు కాదు సో ఒరిజినల్ గానే ఉన్నాయి ఈ పద్ధతి సో అందుకని ఆర్టిస్టు దృష్టిలో పట్టుకుని వాళ్ళిద్దరికీ గనక ఇమేజ్ పరంగా వస్తే ఆడియన్స్ ఇలా రియాక్షన్ వస్తుందని చేసిన పనులు కాదు ఈ క్యారెక్టర్స్ అలా చేస్తాయి ఆ క్యారెక్టర్స్ ఏం చేస్తాయి అలా చేస్తాయి ఆ రకంగా వెళ్ళిన సినిమా గానే ఆర్టిస్ట్ అనేటటువంటి మైండ్ పెట్టుకుని చేసినవి కావు అసలు కేవీ రెడ్డి గారు ఏమిటంటే ఈ రవికాంత్ నగ్యాయిచి వీళ్ళందరూ కూడా బాణాలు ట్రిక్స్ చేస్తున్నావు చూస్తున్నారు అసలు యుద్ధం రేపు అంటే పద్యాలు షూటింగ్ ఇది ఆయనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ బాణాలు కొట్టుకోవడం గదలు కొట్టుకోవడం ఇది ఒక ఇంట్రెస్ట్ కాదు అదేముంది ఏదో కొట్టుకుంటాయి ట్రిక్స్ చేస్తాం అసలు యుద్ధం ఇప్పుడు పద్యాలు అక్కడ కదా ఉండేది అని ఆయన సంతోషించేవాడు ఎంజాయ్ చేస్తూ కృష్ణ కృష్ణ ఏమిటి మీ రాణలు పురుషార్థములు విను ఎగ్గు సిగ్గులు లేక ఏక చక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేడే కృష్ణ ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది నీ రాణ విను నల్ల పిల్లి ఓలే నల్ల పిల్లి ఓలే ఇల్లిల్లు గాలిల్చి పాల్వెన్న దొంగిలి ప్రబల లేదే ఫల్గుణ నీవంటే నీవని వదలనట్టు కాదు నేనిప్పుడే గయ్యను మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యుని తాకలేదు అయిన యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము ఇవాళ మన పుష్పక విమానం కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన వైవిఎస్ చౌదరి గారికి అలాగే మానసాకి సంగీతం శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా బహుమానం అందిస్తారు సంగీతం శ్రీనివాసరావు గారంటేనే ప్రయోగాలకి మారు పేరు ఆయన అన్ని భాషల్లోనూ సినిమాలు చేశారు హాలీవుడ్ హీరోతో ఆయన ఒక ఇంగ్లీష్ మూవీ చేశారు అదే లిటిల్ జాన్ ఒక మిస్టీరియస్ టెంపుల్ ఇక్కడ ఉందని అక్కడ చాలా పవర్స్ ఉన్నాయని చెప్పి ఆ పవర్స్ ఒక సెల్లో ఎక్కడో ఏన్షియంట్ టెంపుల్ అక్కడ నుంచి వచ్చాడు ఒక అమెరికన్ ఒక వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఒకరు సార్ వాళ్ళు ఎవరో రికార్డ్ చేస్తారు హీరోయిన్ జ్యోతిక లవ్ స్టోరీ బిట్వీన్ అమెరికన్ బాయ్ ఇండియన్ గాయ్ మధ్య మధ్య తమిళ్ అండ్ హిందీ భాషల్లో పాటలు ఉన్నాయి పాటలు నాలుగు పాటలు ఇంగ్లీష్ వర్షన్లో పాటలు లేవు